जय श्री माता जी। हम लोग बहुत बार सुनते हैं किडनी के प्रॉब्लम्स के बारे में, और हमको ये भी जानते हैं हम लोग ये भी जानते हैं कि किडनी प्रॉब्लम सहयोग में जब तक मशीन नहीं लगती तब तक हम आसान से क्लियर कर सकते हैं। मशीन लगने के बाद बहुत मुश्किल हो जाता है, और माँ ने बोला कि नहीं हो सकता। इसलिए बहुत बहुत इम्पोर्टेंट है कि हम लोग वो प्रॉब्लम आने से पहले ही हम लोग उसको ठीक करें। सो समटाइम्स वी गेट कॉल्स ऑन दिस किडनी प्रॉब्लम। इट इज इम्पोर्टेंट टू नो दैट वी हैव टू हैंडल इट मच बिफोर द प्रॉब्लम अराइजेस, बिफोर वी गेट इन टू डायलिसिस, राइट? सो हियर इज वन एग्जाम्पल, अबाउट वन सहयोगिनी सिस्टर हु हैज एक्सपीरियंस्ड दिस ट्रांसफॉर्मेशन आफ्टर डूइंग सहयोगा ट्रीटमेंट। ओके, इट इज ये हिंदी में है, दिस इज इन तेलुगु। उसने तेलुगु में बताया, मगर आप लोग सुनिए और देखिए, ठीक है? इट्स टोल्ड इन तेलुगु, बट आई हैव ट्रांसलेटेड दैट इन इंग्लिश हियर व्हाट शी इज टोल्ड। ओके, सो आई विल पुट दिस एंड आई विल प्ले दिस। జయ శ్రీ మాతాజీ భయ్య, నేను ఒక సహజయోగిని. నేను 2016లోకి మెడిటేషన్లోకి వచ్చాను. మెడిటేషన్లోకి రాకముందు నాకు కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు, కానీ నేను కిడ్నీ ప్రాబ్లంకి అంత ఇది నాకు ఇంట్లో పరిస్థితులు కానీ ఇవన్నీ నేను కిడ్నీకి హాస్పిటల్లో ఏమీ చూపించుకోలేదు. 2016 నుంచి 2023 వరకు మెడిటేషన్, ఫుడ్ షాక్ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. 2023 సెప్టెంబర్ 4 తారీఖు బీపీ ఇదిగా ఉండి పెరాలసిస్లో వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, గ్రేడ్ 3లో ఉన్నారు, జాగ్రత్తగా మెడిసిన్ అది వాడుకోమని చెప్పారు. అప్పుడు నేను 14వ తారీఖు రాంబయ్యకి ఫోన్ చేశాను. భయ్య, బీపీకి 3 ఫుడ్ షాక్ చేయమని చెప్పారు, 3 డేస్లో నార్మల్కి వచ్చేస్తుందని చెప్పారు. అలాగే చేశాను. అలాగే మదర్ దగ్గర వైబ్రేట్ చేసిన వాటర్ రోజు తీసుకోమన్నారు, అవి తీసుకుంటున్నాను. విరాట్ డైలీ మెడిటేషన్లో 2 పూట్ల కనెక్ట్ అవుతున్నాను, విట్నెస్ స్టేట్ కూడా కనెక్ట్ అవుతున్నాను. ఆ 2 ఫుడ్ షాకులు కాకుండా ఇంకో ఫుడ్ షాక్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా వరకు బీపీ లేదు, బీపీ తగ్గింది. అదేవిధంగా కిడ్నీ ఫంక్షన్స్ కూడా డాక్టర్ నార్మల్గా పర్వాలేదు అని చెప్పారు. ఇదంతా శ్రీమాతాజీ గారి మిరాకిల్ భయ్య. జై శ్రీమాతాజీ.